నమస్తే, ఎట్లున్నారు? మంచి ఉన్నారు? ఈ వీడియో అయితే మొత్తం కంప్లీట్ గా మూడు నాలుగు కమెంట్లకి రిప్లై అనమాట. ఒక అన్న మెసేజ్ చేసిండు అనమాట, మంచిగా ఫ్రీగా సీఎంఆర్ నుంచి వచ్చిన ఫోటోను కూడా తీసి పూజ చేసుకుంటారా, ఇట్లా కూడా చేసుకుంటారా అని అన్నారు. అన్న ఏముందన్న, ఫోటో అయితే నేను అది అంటే 15,000 షాపింగ్ చేస్తే వేరే నాకు ట్రావెల్ బ్యాగ్ కూడా వచ్చి ఉండే, కాకపోతే నేను అది తీసుకోకుండా ఏం చేసిన అంటే అమ్మవారి ఫోటో ఫస్ట్ చూడంగానే ఇది వస్తే బాగుండు లేదు అనేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది వరకు అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేకుండే ఇవి ఉండే అనమాట, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఈ ఫోటో నాకు బాగా నచ్చింది చూడంగానే, అందుకనే ఇది నేను తీసేసుకున్నా. ఏదైనా మనం రిసీవ్ తీసుకునే దాన్ని బట్టే ఉంటదన్న. అట్లా నేను అంటే పక్కన ఎక్కడో పెట్టలేము కదా, అందుకని దేవుడి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. అయితే ఇక ఇంకొక కామెంట్ ఏంటంటే, ఒక అక్క వెండి నార్మల్ గా మనం రోజు వాడుకునే వెండి కాబట్టి చాలా రోజులు అయితేనేమో పితాంబరేసి రుద్దుకోవాలి. మొన్న నేను ఒక షార్ట్ పోస్ట్ చేసాను అనమాట పితాంబర్తో ఇట్లా రుద్దేది, అసలు మురికి పోవట్లేదని. అయితే ఒక అక్క ఏం చేసిందంటే, నేను నార్మల్ గా ఎక్సో సోప్ తోనే ఉతుకు అంటే సారీ క్లీన్ చేస్తా అండి, చిన్న ముక్క తీసుకోండి కొత్తదాన్ని తీసుకొని దేవుడికి సపరేట్ గా ఎప్పుడైతే మీరు కడుకో తోముకోవాలనుకున్నప్పుడు ఇది ఇట్లా తోముకోండి, ఒకసారి ట్రై చేయండి అని ఒక అక్క కామెంట్ చేసిరు అనమాట. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. ఏం లేదు, ఇక చాలా మంది ఏంటంటే సబ్బుతోని పోతుందా అనేసి ఒక అపోహ ఉందనమాట. నాకైతే కొంచెం అంటే ఫస్ట్ చేసేటప్పుడు ఏమనిపించిందంటే, కొంచెం ఈ ప్లెయిన్ వాటికైతే మంచి తోమడానికి మంచిగా వచ్చింది అనమాట. కొంచెం డిజైనరీ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఈ ప్లేటు మాణిక్యాలకి ఓకే అయింది, కానీ వేరే వాటికి మాత్రం కొంచెం కష్టమైంది అనమాట. అయితే ఈ మాణిక్యాలు తోమేటప్పుడు ఒక విషయం చెప్దాం అనుకున్నా, ఏంటంటే ఇట్లాంటి మాణిక్యాలు అసలు తీసుకోవద్దు, ఎందుకంటే ఇగో ఈ మధ్యలో గ్యాప్ వల్ల ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, దీనివల్ల నేను ఎట్లా అంటే నూనె అంతా పోతుంది అనమాట, మొత్తం కారిపోతుంది అనమాట. ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అయితే ఇక ఇంకొక అక్క ఫన్నీగా కామెంట్ చేసిరు ఏమన్నా అంటే, ఏ బోల్లో వినట్టే తప్ప తప్ప దోమ పడితే అయి ఉంటాయి అని అంటే, ఇక ఏమున్నది అక్క, బాడీలో బొక్కలు అరిగే వరకే మనం బతుకుతలేము, ఇక ఈ వెండంతా అరిగే వరకు మనం బతుకుతామా? ఏదో ఇక ఉన్నాయి, మనం ఏం చేసుకుంటాం, అవి పోయేదాకా మనతో పెట్టుకుంటామా? పెట్టుకోలేము కదా, అందుకనే వాడుకుందాం అనేసి నేనైతే ఇట్లా వాడతాను అనమాట రోజు. నాకైతే ఇవి మంచినే అనిపించింది. కొంచెం ప్లెయిన్ గా తోమడం వల్ల చెప్పాలంటే 10కి ఒక 5-7 పాయింట్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే మంచి నీట్ గా అయినాయి అనమాట. కాకపోతే ఎక్కడెక్కడ కొంచెం ఇరికిన అంటే కొంచెం బాగా ఉన్న మురికి మాత్రం బోనట్టు అనిపించింది. ప్లెయిన్ ఐటమ్స్ మాత్రం మంచిగా అయినాయి అనమాట, నాకు బాగా నచ్చింది. అయితే ఇది మొన్న యాక్చువల్ గా మొన్న ఫ్రైడే రోజు పెట్టాల్సిన వీడియో, నేను పెట్టలేదు. ఏమైందంటే యూట్యూబ్ ఎట్లుందనంటే, సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అన్నట్టు చేసేటప్పుడు అంత మంచినే అనిపించింది. ఇక చేస్తానే మళ్ళీ కొంచెం భయం అవుతుంది అన్నట్టు. ఏమైందంటే వ్యూస్ అసలు పెరుగుతలేవు, వాచ్ అవర్ పెరగట్లేదు, ఎందుకు పెరగట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా నా వీడియోని చూసే వాళ్ళు అయితే, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు అయితే దీనికోసం కామెంట్ చేయండి. చూడండి, ఇక వెండి అయితే మంచినే నీట్ గా క్లీన్ అయిపోయింది అనమాట. అంటే ప్లెయిన్ చెప్పినా కదా నేను, ప్లెయిన్ ఐటమ్స్ మంచిది, కొంచెం డిజైనరీ ఐటమ్స్ మాత్రం కొంచెం అక్కడక్కడ అది కొంచెం తోమడం కష్టమైంది. నిజంగా ఇట్లాంటి ఎప్పుడు తీసుకోవద్దు, ఏదో డిజైన్ ఉందని తీసుకున్నాం కానీ మురికి మాత్రం అస్సలు పోదు. ఇక్కడ నందీశ్వరుడి దగ్గర కూడా గంటకి కూడా పోలేదన్నమాట. ఈ ప్లెయిన్ ఐటమ్స్ మాత్రం మంచి వేనే అనమాట, ఇది ప్రసాదం పంచిపాల కానీ ఇవన్నీ మంచి వేనే అనమాట, బాగా అనిపించింది. బెస్ట్ టిప్ చెప్పాలంటే థ్యాంక్ యూ అండి, ఆ కామెంట్ చేసిరు. పేరు సుజాత నండూరియా ఏదో ఉంది అండి, నేను చూడలేదు చేసిన అనమాట. ఈ హారతి మాత్రం కొంచెం పోలేదు, ఎందుకంటే హారతి కర్పూరం అది ఎప్పుడో అంటుకున్నట్టుంది, కొంచెం ఇది ఎక్కువ మసి ఉంటది కదా పోలేదు అనమాట. ఇక మొత్తానికైతే ఈ టిప్స్ కి రిప్లై అయితే అయిపోయింది అనమాట, పూజ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక దేవుడి విషయంలో అంటే పూజ విషయంలో కదా ఇక సామెతలు మాట్లాడకుండా వేయొద్దని కొంచెం నీట్ గా చేద్దామని చేసిన అనమాట. థ్యాంక్ యూ.